ఓకే నా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా, టాపిక్ ఏంటి, దేని గురించి అనేసి. కన్యగా ఉన్న అమ్మాయితో ఫస్ట్ టైం మీరు ఇంటర్ కోర్స్లో పాల్గొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక అమ్మాయి ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్లో కలుస్తుంది అంటే ఆ అమ్మాయితో మీరు ఎలా ఉండాలి అనేసి ఈరోజు టాపిక్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది ఒక్కసారి క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతారు. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదు. అంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయితో కలిసినప్పుడు, ఫస్ట్ టైం ఒక అమ్మాయి కన్యగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అంటే ఇంటర్ కోర్స్లో కలవడానికి ఎలా ఆలోచిస్తుంది, తను తన దగ్గర మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా పడితే అలా ఒక అమ్మాయి దగ్గర ప్రవర్తిస్తే ఆ అమ్మాయి నెక్స్ట్ టైం అంటే ఆ పని అనేసరికి భయంగా ఒక టెన్షన్గా ఉంటూ ఉంటుంది, అలా ఉండకుండా మీరు ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక అమ్మాయితో ఫస్ట్ టైం కలిసేటప్పుడు ఆ అమ్మాయితో మీరు ఫ్రీగా మాట్లాడడానికి, లేకపోతే ఆ అమ్మాయితో మీరు ఇంత ముందుకు ఎంత క్లోజ్గా మాట్లాడినా ఆ రోజు ఆ టైము ఫస్ట్ డే అనేది అందరిలో ఒక లైఫ్ మెమొరీ లాగా మిగిలిపోవాలి అంటే మీరు ఆ అమ్మాయికి భయంగా లేకపోతే ప్రొసీడ్ అయిపోవడము ఇలాంటివి అయితే చేయొద్దు. ఆ అమ్మాయికి ఒకవేళ భయం వేస్తుంది, నాకు అసలు అర్థం అవ్వట్లేదు అని ఏ అమ్మాయి అయినా మీ ముందు టెన్షన్ పడినప్పుడు ఆ అమ్మాయితో మీరు ప్రొసీడ్ అయిపోకుండా ఫస్ట్ వన్ వచ్చేసి జోక్స్ రూపంలో, లేకపోతే తనని నవ్వించడానికి, లేకపోతే ఇంకా ఏదైనా చెప్పడానికి, ఆ అమ్మాయి మూడ్ని డైవర్ట్ చేయడానికి ఇలా ప్రయత్నించి ఆ అమ్మాయిని ఒక మంచి మూడ్లోకి రానివ్వడానికి కొన్ని కొన్ని మంచి మాటలు అనేవి చెప్పడానికి ట్రై చేయండి డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒక అమ్మాయికి కన్య అని అంటే ఒక అమ్మాయితో మీరు కలిసినప్పుడు ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, నాకు భయం వేస్తుంది అన్నప్పుడు ఆ అమ్మాయిని రొమాంటిక్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళాలి అంటే ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయనివ్వట్లేదు మిమ్మల్ని, ఆ అమ్మాయిని అసలు ఏ పార్ట్ టచ్ చేసినా ఆ అమ్మాయి భయం వేస్తుంది అంటుంది, ఏడుస్తుంది అంటుంది అంటే ఆ అమ్మాయికి కొంచెం టైం ఇవ్వండి, లేకపోతే ఆ అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే ఆ అమ్మాయి మనసులో ఏముంది అనేది తెలుసుకోండి. ఆ అమ్మాయి కనుక మిమ్మల్ని అన్ని చోట్ల టచ్ చేయనిస్తుంది, ఓకే ఆ అమ్మాయికి అదొక్కటి తప్ప అన్ని రకాలుగా టచ్ చే అంటే టచ్ చేయనిస్తుంది అంటే మాత్రం ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. అలా అమ్మాయి ప్రైవేట్ పార్ట్ని కనుక లేకపోతే అమ్మాయి బ్రెస్ట్ని కనుక మీరు టచ్ చేసినట్లయితే ఆ అమ్మాయికి ఫీలింగ్స్ అనేవి వస్తాయి, కొంచెం మూడ్ డైవర్ట్ అయిపోయి ఇంకా ఆ టైంలో ఆ అమ్మాయి భయంగా ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి నెక్స్ట్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒక అమ్మాయికి ఫీలింగ్స్ తెప్పిస్తే ఎలా ఉంటుంది, అమ్మాయికి ఫీలింగ్స్ రాకపోతే ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఫీలింగ్స్ వస్తే ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్ దగ్గర ఉండే మజిల్స్ అనేవి లూజ్ అయ్యి ప్రైవేట్ పార్ట్ అనేది అంటే మీకు నచ్చినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎక్కువ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీ పెన్నిస్ అనేది తొందరగా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది, అలాగే మజిల్స్ అనేవి ఎప్పుడైతే లూజ్ అవుతాయో అప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది మీతో కలవడానికి అనేసి అనుకోండి. అలా వచ్చినప్పుడు మీరు ఫోర్ ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా అమ్మాయి ఇంకా రెట్టింపు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది కోరికలు అనేవి. ఇలా చేయడం వల్ల ఏ అమ్మాయికి అయినా ఇంట్రెస్ట్ లేదు, ఆ అమ్మాయి ఫస్ట్ టైం కలుస్తుంది అన్నప్పుడు కూడా ఇలాంటివి ఫోర్ ప్లే చేయడం వల్ల లేకపోతే అమ్మాయి ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయడం వల్ల, లేకపోతే అమ్మాయికి ముందు జోక్స్ వేయడం వల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల ఏ అమ్మాయి అయినా కొంచెం ఫ్రీగా అవ్వడానికి, లేకపోతే మీ ముందు భయపడినా సిగ్గుపడినా ఇలాంటివి కొన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయికి ఏవైతే నచ్చుతాయో ఏవైతే నచ్చవో అనేవి తెలుసుకొని ఆ అమ్మాయితో మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆ అమ్మాయి ఎప్పుడు కూడా భయపడకుండా మీ ముందు హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టాపిక్ని అయితే ఇంతటితో ఎండ్ చేసిస్తున్నాను. ఫస్ట్ టైం ఒక అమ్మాయితో కలిసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.